ఈరోజు మనం వైకింగ్ సీజన్ 6 ఎపిసోడ్ 2లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నింటినీ చూసి ఆ తర్వాత ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే, ఇప్పుడు ఎపిసోడ్ ఓపెనింగ్లో క్యాటిగట్ సముద్రంలోకి ఒక చిన్న బోట్ వస్తూ ఉంది. ఊబే ఎవర్రా అది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఫ్లోకి యొక్క బోటు. అంటే మన ఫ్లోకి ఆ గుహలో నుండి తప్పించుకొని ఇక్కడికి వస్తున్నాడేమో అని సంతోషపడి వెళ్ళి చూస్తే అది కెటిల్ గాడు. ఊబే, ఓ నువ్వా, నేను ఇంకా ఫ్లోకి అనుకున్నా, వాడి బోటు తీసుకొచ్చినావేంటి, అండ్ మీరు వెళ్ళారు కదా ఐలాండ్, అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అని అడిగాడు. అందుకు కెటిల్, ఐలాండ్లో ఫస్ట్ ఒక 2-3 సంవత్సరాలు బాగునింది, దాని తర్వాత కొన్ని వ్యాధులు వచ్చి అక్కడున్న కొంతమంది చస్తూ వచ్చారు. అప్పుడప్పుడు మన దేవుడు మనకి కీడు చేస్తున్నాడేమో అని కూడా మేము ఆలోచించాము. కానీ దాని తర్వాత వాతావరణం మాకు అనుకూలించి ఒక పంటను పండించిన తర్వాత అన్ని సర్దుకున్నాయి. ఆ దారిని వెళ్లే వాళ్ళు ఎవరైనా దారి తప్పిపోతే మా ఐలాండ్కే వచ్చి ఇప్పుడు సెటిల్ అయినారు. ఫ్లోకి మాకేం చెప్పి ఐలాండ్కి తీసుకెళ్లాడో అవన్నీ ఐలాండ్లో ఉండండి, అండ్ ఇప్పుడు ఐలాండ్ పేరు ఐస్లాండ్గా కూడా మార్చేసాము అని చెప్పాడు. ఊబే, నేను లాగ్రదా సెటిల్మెంట్ నుంచి ఇప్పుడే క్యాటిగట్కి వచ్చా, ఇక్కడ కింగ్ బియాన్ నీకు తెలుసా అని అడిగాడు. కెటిల్, అవును నేను ఇక్కడ కింగ్ బియాన్ అని చెప్పి విన్నాను. ఊబే, సో నీతో నేను ఇంకా చాలా విషయాల గురించి అడగాలి, ముఖ్యంగా ఫ్లోకి గురించి. సో మనం గ్రేట్ హాల్లో మీట్ అవుదామో అని చెప్పి వెళ్తున్నాడు. తర్వాత గ్రేట్ హాల్లో బియాన్, ఊబే, విట్ సర్క్, గున్హిల్డ్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. హే ఊబే, నువ్వు కింగ్ హెరాల్ గురించి వినే ఉంటావు కదా, అదే వాడు కింగ్ ఓలాఫ్ దగ్గర ఖైదీగా ఉన్న విషయం, సో మనం వాడిని కాపాడుదామా వద్దా అని ఇలాగ అడిగాడు. అందుకు ఊబే, నువ్వే ఇక్కడ కింగ్ బియాన్, అదే నీ యొక్క ఇష్టం, కానీ నువ్వు మొన్న క్యాటిగట్ని పెద్ద ట్రేడింగ్ సెంటర్గా మారుస్తానని చెప్పి మాతో చెప్పావు కదా, అలా ఈ క్యాటిగట్ ట్రేడింగ్ సెంటర్ అవ్వాలంటే ఒక కింగ్ ఇక్కడ ఉండి దాన్ని చూసుకుంటూ ఉండాలి, కానీ నువ్వు హెరాల్ని కాపాడుతానని చెప్పి అక్కడికి వెళ్తానంటున్నావు, క్యాటిగట్ని ఎవరు చూసుకుంటారు అని అడిగాడు. బియాన్ కొంచెం ఆలోచించి, కానీ కింగ్ హెరాల్డ్ యుద్ధంలో నా ప్రాణాలు కాపాడాడు, ఐవర్ దగ్గర నుండి క్యాటిగట్ని తీసుకోవడానికి హెల్ప్ చేశాడు, అండ్ నేను నార్వేకి వాడిని కలవడానికి వెళ్ళినప్పుడు ఐవర్ నన్ను చంపాలని చూశాడు, అప్పుడు కూడా దాన్ని ఆపి ఇది వైకింగ్స్ పద్ధతి కాదు అని చెప్పిన వాడు. వాణ్ణి అలా ఖైదీగా వదిలిపెట్టడం కరెక్ట్ కాదనిపిస్తోంది. దాన్ని విన్న ఊబే, అబ్బా ఏం స్టోరీ బియాన్, నీకు ఐరాల్డ్కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చాలా గొప్పదే, ఒకవేళ నేను నీ సిచ్యువేషన్లో ఉంటే ఏం డిసిషన్ తీసుకోవాలని చెప్పి తలగొక్కునేవాడిని, కానీ ఎలాగో నేను కింగ్ అవ్వలేదు కదా, అయ్యుంటేనే నేను దీనిపై నిర్ణయం తీసుకోవాలి. సో విట్సర్క్, దీనిపై నీ ఒపీనియన్ ఏంటి అని విట్సర్క్ని అడిగాడు. వాడు మందుని తాగుతూ ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పాడు. బియాన్, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది కదా, చెప్పు అని చెప్పి కంపల్ చేశాడు. విట్సర్క, నా మనసులో మీరు ఆలోచించే ఏ విషయాలు తిరగడం లేదు, ఆ ఐవర్ తప్ప వాడు ప్రాణాలతో ఉండే వరకు మనందరికీ ప్రమాదమే అని చెప్తున్నాడు. ఊబే, వాడి గురించి నువ్వు మాత్రమే తలుచుకుంటున్నావు, ఇక్కడున్న వాళ్ళు ఎవరూ కాదు అని చెప్పగా విట్సర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఊబే, ఇందులో నువ్వే నిర్ణయం తీసుకోవాలి బియాన్, ఎందుకంటే నువ్వే ఇక్కడ కింగ్ అని చెప్పి బయటికి వచ్చి కెటిల్ పక్కన కూర్చొని అక్కడ జరిగే కుస్తీ పోటీని చూస్తూ, నువ్వెందుకు ఇప్పుడు క్యాటిగట్కి వచ్చావు, ఐలాండ్లో మంచి పంట పండించారు అని ముందు చెప్పావు కదా, అక్కడే ఉండొచ్చు కదా అని అడిగాడు. అందుకు కెటిల్, నాకు ఇప్పుడు బాగా పనిచేసే మనుషులు కావాలి, వాళ్ళని తీసుకెళ్లడం కోసమే ఇక్కడికి వచ్చాను, అండ్ ఆ సెటిల్మెంట్ని ఇంకా బాగా పిలిచేయాలి కదా. ఊబే, సరే మరెందుకు ఫ్లోకి నీతో రాలేదు అని అడిగాడు. అందుకు కెటిల్, ఫ్లోకి లీడర్గా ఉండి చాలా టైర్డ్ అయిపోయి నేను మీతో ఉండను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మేము ఐస్లాండ్ ఫుల్గా వెతికి చూసాము, ఎక్కడ వెతికినా కనిపించలేదు అని చెప్పాడు. దాన్ని విన్న ఊబేకి కెటిల్పై సందేహం వస్తూ ఉంది, ఒకవేళ వీడు ఫ్లోకి చంపేసి ఉంటాడేమో అని చెప్పి. సరే దాని పక్కన పెట్టు కెటిల్, ఒక సంచారి గురించి నువ్వు విన్నావా, వాడు వెస్ట్కు వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన ఐలాండ్ని కనిపెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఒక తుఫాన్లో ఇరుక్కొని దారిపోయాడంట, ఇలాంటి కథని ఎవరైనా చెప్పి విన్నావా అని అడిగాడు. అందుకు కెటిల్, ఇలాంటి స్టోరీని నేను చాలా సార్లు విన్నాను ఊబే, నువ్వు చెప్పిన ఆ సంచారి పేరు ఓతయ్యార్, వాడు మా ఐస్లాండ్లోనే ఉన్నాడు, వెంటనే ఊబే వాణ్ణి నేను మీట్ అవ్వాలి కెటిల్, వాడు కథలో చెప్పిన అద్భుతమైన ఐలాండ్కి నేను వెళ్ళాలి అని చెప్పాడు. కెటిల్, సరే అయితే నువ్వు మా ఐస్లాండ్కి వచ్చి ఓతయ్యార్తో మాట్లాడు, దాంతో ఏముంది. ఊబే, ఖచ్చితంగా నేను నీతో వస్తాను కెటిల్, అక్కడ ఫ్లోకికి ఏం జరిగిందని కూడా తెలుసుకోవాలి కదా అని చెప్తున్నాడు. దాన్ని విన్న కెటిల్కి లైట్గా భయంగా ఉంది, అంటే ఊబేకి ఫ్లోకికి ఏమైందని తెలుసుకోవాలని
అన్న ఆశ లేక నిజంగానే అలాంటి ఒక సంచారం ఉన్నాడా అని తెలియలే. ఇక్కడ కీవ్ దేశంలో హైవర్ అండ్ డోలాగ్ ఒక బొమ్మల నాటకం చూస్తూ ఉన్నారు. ఆ కథలో ఒక కింగ్ క్వీన్ ని చంపేసి ఉంటాడు, ఎందుకంటే క్వీన్ ఆయనకి మోసం చేసినందువల్ల. దాన్ని చూసిన ఓలాగ్ బాగా ఫీల్ అవ్వగా హైవర్ కి ఆ ఫీలింగ్ కలిగింది, ఎందుకంటే ఇద్దరు భార్యలని చంపేసిన వాళ్ళే కదా. ఓలాగ్ హైవర్ తో నేను నౌగాడ్ అనే ప్లేస్ కి ట్రావెల్ అయి వెళ్ళాలి, నువ్వు నాతో పాటు వస్తున్నావు, అదే రష్ వైకింగ్స్ యొక్క క్యాపిటల్ సిటీ, అక్కడే నా బ్రదర్ ఉన్నాడు, వాడితో ఒక బిజినెస్ మాట్లాడి వచ్చిన తర్వాత ఆర్మీని రైస్ చేసి మనం వెస్ట్ ని అటాక్ చేద్దాము, అండ్ నా బ్రదర్ దగ్గరే చనిపోయిన నా బ్రదర్ లేని లా కొడుకైన ఎగోర్ ఉన్నాడు, యాక్చువల్ గా వాడే ఈ దేశానికి నిజమైన వారసుడు. దాన్ని విన్న మనకి ఓరి సన్నాసి వెధవా, అయితే నువ్వు ఈ రాజ్యానికి రాజు కాదా అనిపిస్తోంది. ఇక్కడ క్యాటిగట్ లో గున్హిల్ అక్కడ పనిచేసే ఒక అమ్మాయితో హే ఈగ్రెడ్ నువ్వు బియాన్నే ఎందుకు అలా కళ్ళార్పకుండా చూస్తున్నావో అని అడిగింది. అందుకు ఆమె మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు మహారాణి అని చెప్పగా గున్హిల్డ్ నువ్వేమి లొల్లి పాప కాదు ఇంగ్రీడ్, వాడు హ్యాండ్సమ్ అని చెప్పి నాకు తెలుసు, వాడిని అందరు అమ్మాయిలు చూస్తారు, కానీ నీ చూపు చాలా డిఫరెంట్ గా ఉంది, సో మర్యాదగా ఉండు అని చెప్పి పంపింది. దీని తర్వాత ఐవర్ అండ్ ఓలాగ్ నెక్స్ట్ డే మార్నింగే ఆ నౌగాడ్ అనే ప్లేస్ కి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. చాలా దూరం మంచులోనే ట్రావెల్ అయ్యి వాళ్ళ బ్రదర్ యొక్క కోటకు చేరుకుని లోపలికి వెళ్లారు. అక్కడున్న వాళ్ళంతా ఐవర్ ని చాలా విచిత్రంగా చూస్తున్నారు. ఓలాగ్ అక్కడున్న సర్వెంట్స్ తో అవును నా బ్రదర్ ఏంటి ఇంకా రాలేదు అని అడిగాడు. అందుకు ఆ సర్వెంట్ ఇంకా కొద్ది నిమిషాల్లో వచ్చేస్తారు ప్రొఫైట్ అని చెప్పాడు. యాక్చువల్ గా వీడి పేరు ఓలాగ్ కదా, ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీడిని ప్రొఫైట్ ప్రొఫైట్ అని పిలుస్తున్నారు అని క్యూరియాసిటీతో ఐవర్ అడిగాడు. నేను నీకు ఇంతకుముందు చెప్పాను కదా కాన్స్టెంట్ నోబల్ అనే ప్రదేశాన్ని అటాక్ చేసి గెలిచాను అని చెప్పి, దాని తర్వాత ఆ దేశాన్ని హోల్డ్ చేయడానికి నా దగ్గర అంత పెద్ద ఆర్మీ లేదు, సో అక్కడున్న ప్రజలు నాతో పీస్ ఆఫర్ గురించి మాట్లాడదాము, రేపు డిన్నర్ కు వచ్చేయండి అని చెప్పి పిలిచారు. ఆ రోజు రాత్రి నేను నిద్రపోతూ ఉన్నప్పుడు నా కళలో వాళ్ళు ఇచ్చే వైన్ లో పాయిజన్ పెట్టినట్టు నాకు వచ్చింది, సో నా సోల్జర్స్ దగ్గర రే ఆ వైన్ తాగద్దండి రా అని చెప్పాను, ఆయన కూడా తాగి అక్కడే చచ్చూరుకున్నారు. సో ఆ రోజు జరిగిన విషయాన్ని చూసిన వాళ్ళు జరగబోయే విషయాన్ని ముందుగా గ్రహించిన ప్రాఫిట్ అని చెప్పి పిలుస్తూ వచ్చారు అని చెప్పాడు. ఆ సమయంలో వాడి బ్రదరు ఒక చిన్న పిల్లోడు అక్కడికి వస్తూ ఉన్నారు. యాక్చువల్ గా ఈ పిల్లోడి పేరే ఎగోర్, వీడే ఈ రాజ్యానికి నిజమైన రాజు, కానీ చిన్నపిల్లోడుగా ఉన్నందువల్ల వాడిని ఒక ఆట బొమ్మను చేసి ఇద్దరు పెట్టుకుంటున్నారు. ఓలాగ్ బ్రదర్ ఓ నువ్వే నా ఎవర్ ది బోన్లెస్, నీ గురించి నేను చాలా విషయాలు విన్నాను, ఇక్కడ నుండి ఇంగ్లాండ్ కి వెళ్లి అక్కడ ఉన్న రెండు కింగ్స్ ని నువ్వు చంపున్నావు కదా అని చెప్పి మాట్లాడేటప్పుడు ఓలాగ్ మధ్యలో కట్ చేసి నేను కొంతమంది ఆర్మీని తీసుకుని స్కాండినేవియాని అటాక్ చేయబోతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ గ్యాప్ లో హైవర్ ఆ పిల్లోడికి కాయిన్ ని పెట్టి ఒక మ్యాజిక్ ని చేసి చూపిస్తున్నాడు. ఓలాగ్ యొక్క బ్రదర్ సరే నా ఆర్మీని కూడా మీతో పాటు పంపిస్తాను, నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది బ్రదర్, కానీ నీకే నాపై ఉన్నట్టు కనిపిలా, దీన్ని సెలబ్రేట్ చేద్దాం రా అని చెప్పి వైన్ తీసుకొని అందరి దగ్గర చేస్ చేసేసి తాగుతున్నాడు. కానీ ఆ ఓలాగ్ గార్డ్ మాత్రం గ్లాస్ ని నోటి దగ్గర వరకు తీసుకెళ్లి ఆపేశాడు. దాన్ని చూసిన ఐవర్ కి ఓలాగ్ చెప్పిన స్టోరీ వైన్ లో విషం గుర్తొచ్చి వాడు ఆపేశాడు. బయట కాపలాకున్న వీర్లపై ఎవరో దాడి చేస్తున్నట్టు సౌండ్, వెంటనే ఓలాగ్ అక్కడున్న మ్యూజిక్ ని పెంచడం కోసం వాడు వెళ్లి డాన్స్ చేస్తూ ఉన్నాడు. అందువల్ల అక్కడున్న ప్రజలకి వాడిపై డౌట్ రాలే. వాడి బ్రదర్ కి విషం అర్థమయ్యి కత్తిని తీసుకొని వెళ్లేటప్పటికి విషం వాడి యొక్క తలకెక్కి కింద పడి చస్తున్నాడు. దాన్ని చూస్తున్న యోగార్ టేబుల్ కింద వెళ్లి దాక్కునేశాడు. ఓలాగ్ వాడి యొక్క డాన్స్ ని ఫినిష్ చేసిన తర్వాతే అక్కడ ఉన్న ప్రజలకి ఏం జరిగిందనేది అర్థమైంది. యోగార్ ని తీసుకొని బయటికి వెళ్తే అక్కడ చచ్చి పడున్న సోల్జర్స్ ని చూసి వాడు భయపడ్డాడు. ఓలాగ్ సరే మన పని అయిపోయింది రా ఇవ్వరు అని చెప్పి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ క్యాటిగట్ కొండ పైన బియాన్ కూర్చొని అసీర్ తో మాట్లాడుతున్నాడు. నేను హెరాల్డ్ కి హెల్ప్ చెయ్యాలా వద్దా అని అడిగాడు. అందుకు అసీర్ అది నువ్వు తీసుకునే నిర్ణయం, నన్ను అడుగుతున్నావేంటి అని అడిగాడు. బియాన్ నేను వాడికి హెల్ప్ చేస్తే ఏం జరుగుతుంది, ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్పి నాకు తెలియాలి, ఎందుకంటే అది చాలా పెద్ద నిర్ణయం కదా, అందులో ఏ తప్పు చేయకూడదు. వెనుకల సీర్ వాయిస్ లో ఈ లోకంలో బ్రతుకున్న అన్ని లివింగ్ స్థల పైన దేవుడు వాళ్ళు ఏమేం పని చేయాలని చెప్పి రాసే పంపించాడు. సో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది బియాన్, కానీ నేను నీకు ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు వాడికి హెల్ప్ చేసే ప్రాసెస్ లో మన దేవులకు ద్రోహం చేసేయకో అని చెప్పాడు. ఈ బియాన్ గాడు ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు హెల్ప్ చేద్దామా వద్దా అని. ఈయన ఇలా చెప్పేటప్పటికీ మీరేం చెప్తున్నారు, నేనెందుకు మన దేవులకు ద్రోహం చేస్తాను
చేస్తాను అని ఇలా తలగోక్కుంటున్నాడు. తర్వాత ఇక్కడు బే లేకరతో ఉన్న సెటిల్మెంట్ కి కొన్ని మేకల్ని పందుల్ని తీసుకొచ్చాడు. దాన్ని చూసిన వాళ్ళ పిల్లలు ఎక్సైట్మెంట్ తో దాన్ని చూడటానికి వెళ్ళిపోయారు. లేకరతో ఊబేతో నీ యొక్క రాకను కేటగట్ లో ఉన్న వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారో అని అడిగింది. అందుకు బే, మీ యొక్క కొడుకైన బియాన్ యొక్క పరిపాలన చాలా బాగునింది, కానీ విట్సర్గాడు మందు ఎక్కువ తాగుతూ ఇంకా తోరా గురించి ఆలోచిస్తూ ఐబర్ పై కలవరంగా ఉన్నాడు. లేకరదా, నాకు కూడా ఐబర్ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాడు ఓబే. మన తలరాత్రులు ఐబర్ అనే పేరు అక్కడక్కడ వచ్చి వెళ్తూ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని జీవితాన్ని సాగిస్తూ వెళ్ళిపోవాలంతే అని చెప్పింది. ఓబే డైనింగ్ టేబుల్ లో కూర్చుంటూ, అవును మీరు చెప్పింది కూడా కరెక్టే, అండ్ నేను అక్కడ కెటిల్ ని చూసా, అదే ఫ్లోకితో వెళ్ళాడు కదా వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన్నాడు ఏదో మనుషులు కావాలని చెప్పి. లేకపోతే వాడు ఫ్లోకి గురించి ఏమైనా చెప్పాడా అని అడిగింది. అందుకు బే, ఫ్లోకి ఒకరోజు ఆకస్మికంగా కనిపించకుండా పోయాడంట, వాళ్ళు ఎంత వెతికినా ఐస్లాండ్ లో కనిపించలేదని చెప్పాడు, మేబీ చనిపోయి ఉండొచ్చు. లేకదా, ఫ్లోకి గురించి నాకు బాగా తెలుసు ఊబే, వాడు చావడానికి ఛాన్సే లేదు అని చెప్పి నవ్వింది. ఊబే ఆ కెటిల్ గాడు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు తోర్వి, నేను వెతుకుతూ ఉన్నాను కదా ఒక సంచారి గురించి, వాడు ఐస్లాండ్ లోనే ఉన్నాడంట, సో మనం అక్కడికి వెళ్దాము అని చెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ ఓలా గడు నిద్రపోతున్న ఐవర్ ని లేపి, మనం తొంగదారుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి రా అని చెప్పి పిలుస్తున్నాడు. ఐవర్, నువ్వెందుకు నీ బ్రదర్ ని చంపావని నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. అందుకు ఓలాగ్, ఈ పిల్లోడి యొక్క నాన్నున్నాడు కదా, ఆయన చనిపోక ముందు ఈ పిల్లోడిని నా చేతిలో పెట్టి నన్ను చూసుకోమని చెప్పాడు, కానీ నా బ్రదర్ వీని పెంచుకుంటా అనేసప్పటికీ నేను వదిలేశాను. ఇప్పుడు ఆ పిల్లోడి యొక్క మనసులో నా గురించి చెడు అభిప్రాయాలు క్రియేట్ చేస్తున్నాడని చెప్పి నాకు న్యూస్ అందింది, అందుకనే చంపా. అండ్ ఈ పిల్లోడు ఎవ్వరి పక్కనుంటే వాడి రష్యా కిక్కింగ్. రే ఏగోర్, పైకిలే, మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేటప్పటికి శంఖాన్ని మోగించారు. ఐవర్, ఇక్కడ ఏం జరుగుతుంది నేను తెలుసుకోవాలి నాకు చెప్పు అని అడగ్గా, ఆ సమయంలో ఒక వీరుడు లోపలికి వచ్చి రష్యా భాషలో టెన్షన్ టెన్షన్ గా ఏదో చెప్తున్నాడు. ఓలాగా ఐవర్, నేను నీకు ఇంకొక విషయాన్ని చెప్పడం మర్చిపోయా, నాకు ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు, వాడేప్పుడు బయట వచ్చి నిల్చున్నాడు, సో మనం వాడితోనే మాట్లాడబోతున్నాము అని చెప్పాడు. బయట ఓలాగ్ యొక్క బ్రదర్ ఒక చిన్న ఆర్మీనే వేసుకొచ్చున్నాడు, లోపలికి వచ్చి రష్యా భాషలోనే మాట్లాడుతున్నాడు. ఈ కుంటోడ్ ఎవరు అని అడిగాడు. అందుకు ఓలాగ్, ఐవర్ ది బోన్లెస్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశాడు. ఓలాగ్ యొక్క బ్రదర్ పేరు డీర్. వాడేం చెప్తున్నాడంటే, సరే ఆ ఐవర్ గాడి ఎవరైతే నాకేంటి, నువ్వు మన బ్రదర్ ని చంపున్నావు, ఇప్పుడు నేను నిన్ను ఇక్కడే చంపినా అడిగే దిక్కే లేదు, సో నీ దగ్గరున్న పిల్లోడిని నా చేతిలో పెట్టి నువ్వు నీ యొక్క కుంటి ఐవరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఓలాగా, నేనెవరని చెప్పి నీకు తెలుసు కదా, జరగబోయే విషయాల్ని ముందుగా గ్రహించి చెప్పే ప్రాఫెట్ ని, సో నన్ను ఐవర్ ని యోగోర్ ని ఇక్కడి నుండి వెళ్ళనివ్వు, లేకపోతే నీ యొక్క చావు చాలా ఘోరంగా ఉంటుంది, అది కూడా కొన్ని సంవత్సరాల్లో ఉండొచ్చు, లేక కొన్ని మాసాల్లో ఉండొచ్చు, లేకపోతే ఈ రోజే కూడా జరగచ్చు అని చెప్పి బెదిరించాడు. అందుకు డేర్, అబ్బా సూపర్ గా ట్రై చేసావు మై బ్రదర్, కానీ నేను నీ బెదిరింపుకంతా భయపడే పని కాదు, నువ్వు చెప్పేదంతా జరగదని నాకు తెలుసు, నీకు 2 గంటలు టైం ఇస్తున్నా, నీ నిర్ణయాన్ని నాకు ఇప్పుడే చెప్పాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఐవర్ ఆ యాగోర్ దగ్గరికి వెళ్ళి కొన్ని మ్యాజిక్ ట్రిక్ ని చేసి చూపించి వాడిని నవ్విస్తున్నాడు. ఆ పిల్లోడు కూడా ఒక గిటార్ ని తీసుకొచ్చి వాహించి వాడి యొక్క టాలెంట్ ని చూపించాడు. ఐవర్ వాడి యొక్క మ్యూజిక్ ని మయమర్చిపోయి దాన్ని వింటూ ఉన్న సమయంలో ఓలాగ్ అక్కడికి వచ్చి, ఆ సూపర్ గా వాయించావులే, కానీ ఐవర్ నేను ఇదో మాట్లాడాలి రా అని చెప్పి తీసుకెళ్లిపోయాడు. కేటగట్ లో బియాన్ వీధులలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ బానిస ఇంగ్రీడ్ అమ్మాయి ఉంది కదా, వీడినే చూస్తూ ఉంది. దాన్ని గమనించిన బియాన్ ఆమెను పిలిచి, అందరినీ నాలాగే చూస్తూ ఉండకు, ఈ లోకం చాలా ప్రమాదకరమైనది, నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పాడు. అందుకు ఇంగ్రీడ్ పొగరుగా, నేనంత కేర్ఫుల్ గా ఉండడం కుదరదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ బియాన్ గాడు కాముగా ఉన్న ఈ అమ్మాయిలు వీడిని వదిలేట్టు కనిపిల్ల. తర్వాత లేకరదా యొక్క విలేజ్ కి బియాన్ వచ్చి వాడి యొక్క కొడుకుని కూతుర్ని మీట్ అయ్యి వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. దాన్ని చూస్తున్న తోర్వీకి చాలా సంతోషంగా ఉంది. ఆ పాప చాలా క్యూట్ గా, నాన్న మన నాన్నమ్మ ఒక పెద్ద ఇల్లు కట్టింది, నీకు చూపిస్తారా అని చెప్పి తీసుకెళ్లింది. వాడు కూడా ఆమె వెనుకల వెళ్లి వాడి యొక్క అమ్మను ఆక్ చేసుకుని ఊబే అండ్ తోర్వీకి హాయ్ చెప్పాడు. ఇక్కడ ఓలాకి డి
పేరు ఇచ్చిన టైం అయిపోయింది, ఏంటి నీ నిర్ణయాన్ని తీసుకున్నావా అని అడిగాడు. ఓలాగా నేను ఒక ప్రాఫిట్ అని చెప్పి ముందే చెప్పాను కదా, నువ్వు నన్ను వదలకపోతే నీవు చస్తావో అని చెప్పాడు. అందుకు వాడు, సరే నువ్వు ప్రాఫిట్ అని చెప్పి నేను నమ్మాలంటే ఒక విషయాన్ని చెప్పు, నాకు 2 రోజులకు ముందే పెళ్లి జరిగింది, అది నా క్లోజ్ సర్కిల్ కి మాత్రమే తెలుసు, సో నా యొక్క భార్య పేరేంటి అది చెప్పు, నేను మీ ముగ్గురిని వదిలేస్తా. అందుకు ఓలాగా నాకు నీ యొక్క భార్య పేరేంటని తెలుసు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇంకొక పక్క పిల్లోని ఒక బాడీ గార్డ్ దగ్గర వదిలొచ్చున్నారు, ఒకవేళ ఏదైనా జరిగితే చంపేయమని చెప్పినట్టున్నారు. ఇక్కడ డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు బియాన్ హెరాల్ ని నేను కాపాడాలా వద్దా అన్నట్టు మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ అడిగినట్టున్నాడు. అందుకు లాగర్దా, నువ్వు వాడికి హెల్ప్ చేయాలనుకుంటున్నావని నాకు అర్థమవుతుంది బియాన్, కానీ ఆ హెరాల్డ్ గార్డు నాకు ద్రోహం చేసి యాస్టిడ్ ని కిడ్నాప్ చేసుకెళ్లి అబద్ధాలంతా చెప్పున్నాడు, వాడు చావాల్సిన వాడేలే వదిలే అనే విధంగా చెప్పింది బియాన్. కానీ వాడు నన్ను నాకు చాలా సార్లు హెల్ప్ చేశాడమ్మా, 2-3 సార్లు ప్రాణాలు కూడా కాపాడున్నాడు. అందుకు లేకరదా, రాగ్నర్ నన్ను చివరిగా ఇంగ్లాండ్ కి రమ్మని చెప్పి పిలిచాడు, కానీ నేను వెళ్ళలేదు, ఎందుకో తెలుసా, క్యాటిగట్ ని డిఫెండ్ చేయడం కోసమే. ఇప్పుడు నువ్వు వాడిని కాపాడుతా అని వెళ్ళిపోతే క్యాటిగట్ ని ఎవరు డిఫెండ్ చేస్తారో అని అడిగింది బియాన్. అదే విట్సర్కున్నాడు కదా, వాడి దగ్గర క్యాటిగట్ ని డిఫెండ్ చేయమని చెప్తాం అనుకుంటున్నా. ఊబే, వాడు దేశాన్ని డిఫెండ్ చేయబోతున్నాడా? యాక్చువల్ గా వాడినే ఎవరైనా కూర్చొని చూస్తూ వాడిని కాపాడాలి. అందుకు బియాన్, నువ్వు తోర్వి ఏదో ఐస్లాండ్కి వెళ్ళి అడ్వెంచర్ చేయాలనుకుంటున్నారని చెప్పి నేను విన్నాను, సో నేను హెరాల్ని కాపాడి వచ్చేంత వరకు నువ్వు తోర్వి కలిసి క్యాటిగట్ ని డిఫెండ్ చేయండి, ఈ ఒక్క హెల్ప్ మాత్రం నా కోసం చేయండి అని అడిగాడు. అందుకు తోర్వి అండ్ డూబే కూడా ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఓలాగ్ గాడు, నీ యొక్క భార్య పేరు యానా, మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారో కూడా చెప్పమంటావా అని చెప్పి దా ప్లేస్ ని కూడా చెప్తున్నాడు. దాన్ని విన్న వాడి మొహంలో షాకు, ఎలా వీడికి విషయం తెలిసింది అని చెప్పి. ఇప్పుడు వీడికి వేరే దారే లేదు, వీళ్ళు ముగ్గురిని అక్కడి నుంచి పంపించేయాల్సిందే, సో మీరు ఇక్కడి నుండి వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను అని చెప్పేశాడు. లాగ్రదా ప్లేస్ నుంచి క్యాటిగట్ కి వచ్చిన బియాన్, నేను హెరాల్డ్ కి హెల్ప్ చేయబోతున్నా అని చెప్పి గుండ్హిల్ కి చెప్పాడు. అక్కడ విట్సర్ గాడు కూడా ఉన్నాడు, దాన్ని పెద్దగా పట్టించుకోలే. అండ్ లాగ్రదా ఉన్న విలేజ్ అడవిలలో పోయిన ఎపిసోడ్ లో బయటకు గెంటేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లాగ్రదానే చూస్తూ ఉన్నారు. కట్ చేస్తే బియాన్ కెటిల్ దగ్గరికి వచ్చి, నువ్వు ఓబేతో ఫ్లోకి ఆకస్మికంగా కనిపించకుండా పోయాడు అని చెప్పావు, ఒకవేళ వాడు చనిపోయి ఉంటే బాడీ కనిపించుండాలి కదా అని అడిగాడు. అందుకు కెటిల్, మేము ఐలాండ్ ఫుల్ గా వెతికాము, వాడి బాడీ కనిపించలేదు అని చెప్పాడు. బియాన్, నాకు నీ మొహం చూస్తూ ఉంటే ఐలాండ్ లో చాలా విషయాలు జరిగి దాన్ని నాకు చెప్పకుండా దాచుతున్నట్టు కనిపిస్తోంది, సరేలే దాన్ని పక్కన పెట్టు, ఇప్పుడు నేను ఒక ఆర్మీని తీసుకుని హెరాల్ని కాపాడడానికి వెళ్తున్నా, నువ్వు నాతో వచ్చి జాయిన్ అవ్వచ్చు. లేదు నేను జాయిన్ అవ్వను, మళ్ళీ ఐలాండ్కే వెళ్తా అని చెప్పావంటే నాకు నీపై సందేహం ఏర్పడుతుంది, నువ్వు ఫ్లోకిని చంపుంటావేమో అని చెప్పి. ఇప్పుడు చెప్పు నీ నిర్ణయం ఏంటి, నాతో జాయిన్ అవుతావా లేదా అని అడిగాడు. దాన్ని విన్న కేటిల్ కి వేరే దారే లేదు, నేను నీతో జాయిన్ అవుతాను బియాన్ అని చెప్పి ఒక విధమైన భయం కోపంతో చూస్తూ ఉన్నాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. బియాన్ బయటికి గెంటేసిన ఎవరి యొక్క మనుషులు లేకరదని ఏం చేయబోతున్నారు, బియాన్ ఎలా హెరాల్ ని కాపాడి తీసుకురాబోతున్నాడు అన్న విషయాలంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి. ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందని తెలుసుకోవాలంటే వాట్సాప్ ఛానల్ ని చెక్ చేయండి. ఆ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.